తారక ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున 26వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు ఈవేళ భీమవరం పట్టణంలో కూడా మన మద్దుల రాము గారు వాళ్ళ నాయకత్వంలో అలాగే గౌరవనీయ మన నాయకులు నాయకత్వంలో కూడా ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సంగయ్య ఎన్టీ రామారావు గారి గురించి ఇప్పుడే మరి మనం మాట్లాడిన పెద్దవాడు అంతా చెప్పలేదు. ఆయన మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు వారి గౌరవాన్ని నిలబెట్టి తెలుగు భాషకు ఒక అర్థం తీసుకొచ్చి హైదరాబాద్ ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల మూర్తి ప్రదాత అక్కడికున్నటువంటి బీసీలకి అందరికీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు 26వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ మద్దుల రాము గారి ఆధ్వర్యంలో మరి నర్సాపురం పార్లమెంటు సభ్యురాలు జరుగుతుంది. మరి నా శుభాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మద్దుల రాము మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక మహోన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క గొప్పతనం ఇందాక సారథి గారు చెప్పిన మనం జీవితకాలం చెప్పుకున్న తరగని గొప్ప సుగుణాలు ఉన్న వ్యక్తి ఆయన. మరి అనతి కాలంలో పార్టీ స్థాపించి అస్తవ్యస్తమైన పరిపాలన కొనసాగుతున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఒకటే మన మద్దుల రాము గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజున ఈ కార్యక్రమం చేరుకోబోతుంది. ముందుగా మా మేడం గారు సీతారామకృష్ణ గారు, ముఖ్య పాలసా గారు, పాలనా సభ్యులు వేద శ్రీనివాస్ గారు, మద్దతుగా అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందకరికం. ఎందుకంటే నందమూరు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరు తారక రామారావు గారు ఈ ఆంధ్రుల అందాల నటుడు, ఈ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలని గతి మార్చిన గొప్ప వ్యక్తి, వ్యక్తులుగా గొప్ప శక్తి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సమాన హక్కుని, రైతులకి ఎన్నో రకాలుగా సబ్సిడీలు ఇచ్చి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని సమూలంగా మార్పు చేసి పేద ప్రజల గూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి ఓడించి నేషనల్ ఫ్రంట్ అధికారులు తీసుకొచ్చి దీన్ని కూడా అర్థం చేసుకోండి. 1984 రాముడిగా అనేక పౌరాణిక పాత్రలు పోషించి సాంఘిక చిత్రాలు కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించడం జరిగింది. ఆయన తెలుగు ప్రజలకు చేసినటువంటి కృషికి ప్రజలకి కూడా నేను ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఆయన ఆదాయం వచ్చేటువంటి సినీ రంగాన్ని వదిలిపెట్టుకుని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన 9 మాసాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి చుడిగాల్లో పర్యటించి 9 మాసాల్లో అధికారం చేపట్టడం జరిగింది. ఇక్కడ వ్యాపారం చేసిన మధ్య రాము గారికి ఆయన సోదరికి లెక్కబడడానికి నాకు నమస్కారం. ఈ విధంగా బీసీలకి దృష్టి పెట్టింది అన్న ఎన్టీ రామారావు. ఈ ఆదాయం సామాజికంగా ఆర్థికంగా రాజకీయ ఎదురుగామించే అనపెట్ట భిక్ష. ఇవాళ ఎంతో మంది ప్రొసెస్ అయ్యాం, జడ్బీడీసీలు అయ్యాం, ఎంపీడీసీలు అయ్యాం, ఎంపీపీలు అయ్యాం, జడ్బీడీసీ చైర్మన్ అయ్యాం. అలా పండగా పెట్టిన భిక్ష ఇక్కడ ఈ సంవత్సరం ఈ 2024లో నా సందర్భం ఇవ్వండి సీఎంని ఎక్కెత్తావని చెప్పేసి బీసీ తరఫు నాయకుగా నేను శబ్దం చేస్తాను ఈ సభ కోసం.